ఆయన ఇద్దరు కలిసి పూజ చేస్తున్నప్పుడు ఇద్దరు కలిసి ఆరాధన చేస్తున్నప్పుడు ఇద్దరు కలిసి ధ్యానం చేస్తున్నప్పుడు ఇద్దరు కలిసి ఎప్పుడైనా ప్రవర్తించవలసి వచ్చినప్పుడు ఆయన మనసులో ఏమని భావన చేసేవారంటే మేమిద్దరం కూడా జగజ్జనని అయినటువంటి కాళికాదేవి యొక్క చెలికత్తెలం ఇద్దరం చెలికత్తెలమే ఆ నేను చెలికత్తెనే అన్న భావన బాగా రూఢముగా మనసు యందు ఉండడానికి చీర కట్టుకున్నట్టుగా కట్టుకొని స్త్రీలు పవిట ఎలా వేసుకుంటారో ఉత్తరీయాన్ని అలా వేసుకుని పూజ చేసి నైవేద్యం పెడుతుండేవారు అందుకని తన భార్య కూడా అమ్మవారికి ఒక చెలికత్తె తాను కూడా ఒక చెలికత్తె అంటే ఆయన కూడా స్త్రీ భావాన్ని పొందేవారు స్త్రీ భావాన్ని పొంది భార్యతో కలిసి భగవతిని ఆరాధన చేస్తుండేవారు అయితే ఇవన్నీ చెప్పినంత తేలిగ్గా సమాజంలో ఉండవు అనుబంధాలలో అక్కడక్కడ చిత్రవిచిత్రమైన ప్రశ్నలు ఉదయిస్తాయి శారదాదేవి యొక్క తల్లిగారు శ్యామసుందరి గారు అంటే రామకృష్ణ పరమహంసకి గృహస్థాశ్రమ స్వీకారం చేసిన కారణం చేత అత్తగారు ఒకసారి కామార్పకురికి వచ్చారు రామకృష్ణ పరమహంస ఆవిడ ఒక మాట అన్నారు అందరి భార్యలు కూడా తన భర్త వలన సంతానమును పొందాలని కోరుకుంటారు అట్లా సంతానాన్ని పొంది తాను తల్లి కావాలి అని కోరుకోని స్త్రీ లోకంలో ఉండదు తాను తల్లి అయినప్పుడు ఎంతో ఆనందపడిపోతుంది కానీ నా కుమార్తె అయినటువంటి శారదాదేవి నొసటన బ్రహ్మగారు అమ్మాని పిలిపించుకుని అదృష్టం రాశాడో రాయలేదు అని గట్టిగానే అన్నారు రామకృష్ణ పరమహంస వినాలని ఒక్క క్షణం ఆలస్యం చేయలేదు పరమహంస వెంటనే అత్తగారికి వినపడేటట్టే ఆయన శారదాదేవిని ఉద్దేశించి ఎందుకు ఆవేదన పడతావు అమ్మా అని పిలిపించుకుంటే ఒక్క బిడ్డతో కూడా పిలిపించుకోవచ్చు ఒక్క బిడ్డ పుట్టినా అమ్మా అని పిలిపించుకోవచ్చు కానీ రాబో కాలంలో కొన్ని వేల మంది నిన్ను అమ్మా అని పిలుస్తారు అందరూ ఒకరికి ఇద్దరికి పది మందికో తెల్లయితే నువ్వు కొన్ని వేల మందికి తెల్లవుతావు చాలదా అమ్మా అని పిలిపించుకోవడం గొప్పది అని నువ్వు అనుకుంటే లోకంలో ఉన్న అందరూ అమ్మా అని ఎవరో కొద్ది మంది చేత అనిపించుకుంటారు కొన్ని వేల మంది చేత అమ్మా అని అనిపించుకోగలిగితే ఇంకా అంతకన్నా నీ జన్మకి సార్థక్యం ఏమిటి నువ్వు ఎంతమంది కన్నా ఉన్నతురాలు అవుతావు అని చెప్తే ఆవిడ ఆశ్చర్యపోయి ఇంకా దాని మీద చర్చ కొనసాగించకుండా ఊరుకున్నారు ఆయన ఎప్పుడూ కూడా కామాన్ని గెలవడానికి భార్యని కూడా అట్లా మానసికంగా సిద్ధం చేసి తర్ఫీదునిచ్చారు ఆయన కూడా ఆమెని ఎల్లకాలములయందు అట్లాగే చూశారు ఒక్కొక్కసారి ఆమె స్వతంత్రంగా రామకృష్ణ పరమహంసని ముట్టుకుని స్నానానికి వెళ్లే ముందు ఒంటికి నూనె రాసేవారు నూనె అంతా రాసేసిన తరువాత ఆయన శారదాదేవి వంక తిరిగి నమస్కారం చేసేవారు అంటే అమ్మా ఈ శరీరం బాగుండాలని ఆరోగ్యంగా ఉండాలని స్నానానికి వెళ్లే ముందు దీనికి నూనె రాశావు ఎంత ప్రేమ కలిగిన దానివు మాతృస్వరూపం నన్ను ఒక బిడ్డన్ని చూసినట్టు చూసావు నీకు నమస్కారం భార్యకైతే నమస్కారం చేయరుగా ఆయన మాతృత్వానికి నమస్కారం చేశారు శారదాదేవికి అట్లాగే ఆయన ఎప్పుడూ చెప్పే మాట ఏది చెప్పేవారంటే గృహస్థాశ్రమంలో ఉన్నది దేని కొరకు అంటే నా ద్వారా తెలుసుకుని నువ్వు తరించాలి నువ్వు ఆచరించిన కారణం చేత నువ్వు అటువంటి స్థితిని పొందిన కారణం చేత నేను ఉన్నతిని పొందాలి పారమార్థికం కొరకు ఒకరితో ఒకరం మనసు యందు కోరికల విషయంలో మనది ఏకాంత సన్యాస ధర్మం అంటే ఒక్కరమే ఆ ఒక్కటిలోనే అన్నీ ఉన్నాయి అది తప్ప మళ్ళీ ఒకరి కొరకు ఒకరు దాంపత్యము అన్నది లౌకికముగా అన్వయం చేసుకోవడానికి వీలు లేదు అందుకే ఆయనది ఎవరి విషయంలోనూ అన్వయం కానటువంటి ఒక పరమాద్భుతమైన జీవనం ఆయన ధోవతి కట్టుకునేవారు చొక్కా వేసుకునేవారు పాదరక్షలు వేసుకునేవారు తాంబూలం వేసుకునేవారు నూనె రాసుకునేవారు స్నానం చేసేవారు ఇవన్నీ గృహస్థు ధర్మాలు గృహస్థులా ప్రవర్తించేవారు పైకి గృహస్థు వేషం లోపల సన్యాసి అయితే ఇందులో
ఆయన ఒక్కరు అనుకున్నంత మాత్రం చేత అటువంటి స్థితి సాధ్యం కాదు. కామిని కాంచనములయందు అంత వైరాగ్య భావనతో ఆయన నిలబడగలగడానికి ప్రధాన కారణం ఆయన గొప్పతనం ఎంతో శారదాదేవి గొప్పతనం కూడా అంతే. ఆమె కూడా భర్తగారు చేసినటువంటి బోధని అలా అందుకున్నారు, అలా అందుకుని అట్లాగే స్వీకరించారు. అట్లాగే స్వీకరించి భర్తయందు భర్తృభావన, అంత గౌరవం, అంత సేవ, ఆయన మాటకి కట్టుబడ్డం, ఆయన గౌరవాన్ని చూడడం. ఆంతరమునందు ఆమె కూడా ఏకాంతవాసం, ఆమె కూడా ఎంతసేపు అసలైన నేనుతో అన్వయం అవుతూ ఒక్క చైతన్య ఘనముగా నిలబడగలిగిన స్థితి ఆవిడ కూడా పొందడం. లేకపోతే ఘర్షణ రాదు జీవితంలో. అటువంటి ఘర్షణ నివారించారు శారదాదేవి. అందుకే యథార్థమునకు ఆవిడ కూడా అవతారమూర్తి. ఆవిడ కూడా అవతారమూర్తి కాకపోతే ఇంత క్లిష్టమైనటువంటి విషయాన్ని సమన్వయం చేసి నిలబడడానికి పరమహంసకి చేదోడు వాదోడుగా ఉండడం అది అన్యుల వలన సాధ్యమయ్యే విషయం అంత తేలికగా కాదు. దాన్ని అంత అద్భుతంగా సాధించారు. అయితే ఇందులో సారభూతమైన విషయాన్ని ఆయన అప్పుడప్పుడు తళుక్కుమని మెరుపు మెరిచినట్టుగా మాట్లాడుతుండేవారు. ఈ సంసారం అనేటటువంటిది తరించడానికి సాధనంగా వాడుకుని సద్వినియోగం చేసుకోగలిగితే మంచిదే, కానీ అది తొందరగా లాగేయడానికే ప్రయత్నం చేస్తుంది. అయినప్పుడు ఇది ఎలా ఉంటుంది అంటే, ఈ మాయ నుంచి తొలగిపోవాలి అంటే రాగమునకు ద్వేషమునకు ప్రధానమైనటువంటి స్థానములు అర్థము కామము, ఇవి రెండూ ప్రధానంగా పనిచేస్తుంటాయి. రాగం కల్పించినా ఇవే కల్పించాలి, ద్వేషం కల్పించినా ఇవే కల్పించాలి. రాగం కలిగిందనుకోండి, అప్పుడు ఆ రాగము ఎంత పనైనా చేయిస్తుంది. ద్వేషము కలిగిందనుకోండి, అది ఎంత పనైనా చేయిస్తుంది. అప్పుడు అక్కడ పుణ్యమా పాపమా ఈ వివక్ష ఇక అన్వయం చేయడం సాధ్యం కాదు. అయినప్పుడు ఇటువంటి వాటికి అతీతంగా ఉండగలగాలి అంటే అది కేవలం వ్యక్తి యొక్క సాధన ఒక్కదాని మీద సాధ్యం కాదు. దానికి ఏది తోడు కావాలి అంటే భగవద్ అనుగ్రహం తోడు కావాలి. ఈశ్వరుడి అనుగ్రహం తోడైతే తప్ప ఆ మాయ, ఆ రాగద్వేషాలు, ఆ సంసారం, దాని యొక్క లాగడం, ఆకర్షణ, అది పక్కకి తప్పుకోవాలి అంటే కేవలము ఒకవైపు నుంచి ప్రయత్నం చేసినంత మాత్రం చేత అది తప్పుకోదు. అది తప్పుకోవాలి అంటే భగవంతుని యొక్క కృపచేత మాయ ఉపసంహరింపబడాలి. దాన్ని ఎవరు ఉపసంహరించాలి? మాయ. అది ఎవరికీ వశపడదు, అది భగవంతుడికి వశపడి ఉంటుంది. ఆయన ఏం చేయాలి? ఆయనే వీరి ఎందు మాయ అన్వయము కాకూడదని ఉపసంహారం చేయాలి. ఉపసంహారం చేస్తే జ్ఞానిగా నిలబడతాడు.